అందరికీ నమస్కారం అండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి ఫుడ్ ప్రాబ్లం అవుతుందండి. కొంతమంది దాతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నారు, కొంతమంది ఆకలి తీరుస్తున్నారు. అయినా ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఎల్డర్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగో వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్కి కానీ చాలా ప్రాబ్లం అవుతుందండి. అలాంటి వాళ్ళకి హెల్పేజ్ ఇండియా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఫుడ్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. అలాంటి ఫౌండేషన్స్కి నేను నా వంతు కృషిగా షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియా వాళ్ళకి నా వంతు కృషిగా ఫండ్ రైజ్ చేస్తున్నానండి. అలాగే మీరు కూడా మీకు తోచింది ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియాకి ఎంతో కొంత డొనేట్ చేయండి. అలా డొనేట్ చేయడం వల్ల మనం ఒక నలుగురికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. అలాంటి పెద్దవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్సే కానీ ఫుడ్ కానీ వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి ఫుడ్ ప్రాబ్లం అవుతుందండి. కొంతమంది దాతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నారు, కొంతమంది ఆకలి తీరుస్తున్నారు. అయినా ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఎల్డర్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగో వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్కి కానీ చాలా ప్రాబ్లం అవుతుందండి. అలాంటి వాళ్ళకి హెల్పేజ్ ఇండియా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఫుడ్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. అలాంటి ఫౌండేషన్స్కి నేను నా వంతు కృషిగా షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియా వాళ్ళకి నా వంతు కృషిగా ఫండ్ రైజ్ చేస్తున్నానండి. అలాగే మీరు కూడా మీకు తోచింది ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియాకి ఎంతో కొంత డొనేట్ చేయండి. అలా డొనేట్ చేయడం వల్ల మనం ఒక నలుగురికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. అలాంటి పెద్దవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్సే కానీ ఫుడ్ కానీ వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి ఫుడ్ ప్రాబ్లం అవుతుందండి. కొంతమంది దాతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నారు, కొంతమంది ఆకలి తీరుస్తున్నారు. అయినా ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఎల్డర్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగో వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్కి కానీ చాలా ప్రాబ్లం అవుతుందండి. అలాంటి వాళ్ళకి హెల్పేజ్ ఇండియా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఫుడ్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. అలాంటి ఫౌండేషన్స్కి నేను నా వంతు కృషిగా షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియా వాళ్ళకి నా వంతు కృషిగా ఫండ్ రైజ్ చేస్తున్నానండి. అలాగే మీరు కూడా మీకు తోచింది ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియాకి ఎంతో కొంత డొనేట్ చేయండి. అలా డొనేట్ చేయడం వల్ల మనం ఒక నలుగురికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. అలాంటి పెద్దవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్సే కానీ ఫుడ్ కానీ వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి ఫుడ్ ప్రాబ్లం అవుతుందండి. కొంతమంది దాతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నారు, కొంతమంది ఆకలి తీరుస్తున్నారు. అయినా ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఎల్డర్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగో వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్కి కానీ చాలా ప్రాబ్లం అవుతుందండి. అలాంటి వాళ్ళకి హెల్పేజ్ ఇండియా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఫుడ్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. అలాంటి ఫౌండేషన్స్కి నేను నా వంతు కృషిగా షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియా వాళ్ళకి నా వంతు కృషిగా ఫండ్ రైజ్ చేస్తున్నానండి. అలాగే మీరు కూడా మీకు తోచింది ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియాకి ఎంతో కొంత డొనేట్ చేయండి. అలా డొనేట్ చేయడం వల్ల మనం ఒక నలుగురికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. అలాంటి పెద్దవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్సే కానీ ఫుడ్ కానీ వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి ఫుడ్ ప్రాబ్లం అవుతుందండి. కొంతమంది దాతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నారు, కొంతమంది ఆకలి తీరుస్తున్నారు. అయినా ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఎల్డర్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగో వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్కి కానీ చాలా ప్రాబ్లం అవుతుందండి. అలాంటి వాళ్ళకి హెల్పేజ్ ఇండియా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఫుడ్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. అలాంటి ఫౌండేషన్స్కి నేను నా వంతు కృషిగా షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియా వాళ్ళకి నా వంతు కృషిగా ఫండ్ రైజ్ చేస్తున్నానండి. అలాగే మీరు కూడా మీకు తోచింది ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే షేకర్స్ ఫండ్ రైజర్ ఫర్ హెల్పేజ్ ఇండియాకి ఎంతో కొంత డొనేట్ చేయండి. అలా డొనేట్ చేయడం వల్ల మనం ఒక నలుగురికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. అలాంటి పెద్దవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్సే కానీ ఫుడ్ కానీ వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టిఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్,
అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజకంద్ కోరి. సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్.